దుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్-19 నిబంధనలు వర్తించేలా ప్రతిరోజు 10,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు టికెట్లు మాత్రమే ఇస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, పిల్లలకు అనుమతి లేదు. గాయత్రీదేవి అమ్మవారిని పూజిస్తే వచ్చే లాభాలను పూర్వపు పండితాచార్యుల వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. అమ్మవారి విశిష్టతను వివరించిన ఆయనతో ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. క్షేత్రంలో ఒకటైన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా గాయత్రీదేవిని దర్శించుకునేందుకు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే దసరా ఉత్సవాల నేపథ్యంలో గాయత్రీదేవి యొక్క విశిష్టతను, గాయత్రీదేవి అలంకారం యొక్క సంబంధించిన వివరాలు వివరించేందుకు మనతో వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, గాయత్రీదేవి అలంకారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అమ్మవారు గాయత్రీదేవిగా ఈరోజు దర్శనమిస్తూ పంచముఖాలతో, దశహస్తాలతో, దశహస్తములయందు ఆయుధాభరణాలతో, ప్రతిముఖమునందు 3 నేత్రములు, శిరస్సునందు చంద్రరేఖ కిరీటధారిణియై అమ్మవారు చాలా విశేషమైనటువంటి మహాద్భుతమైనటువంటి రూపంతో దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారి యొక్క దశహస్తాలలో గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం, వరము అభయము రెండు చేతులతో, అంకుశము కశము రెండు చేతులతో, కపాలము గద రెండు చేతులతో, శంఖము చక్రము రెండు చేతులతో, తామర పుష్పాలను రెండు చేతులతో, ఇలాగా దశ విధమైనటువంటి ఆయుధములతో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నది. విశిష్టమైనటువంటి అనుగ్రహమిచ్చేటువంటి హస్తద్వయం వరము అభయము, అటు తరువాత అంకుశము కశము, ప్రపంచాన్ని ఆజ్ఞాపించేటువంటి ఆయుధాలు, కపాలము గద, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి లోక రక్షణకరమైనటువంటి స్వరూపం, శంఖము చక్రము, ఈ రెండు మంగళాన్ని, శత్రు సంహారాన్ని సూచించేటువంటివి. తామర పుష్పములు ఐశ్వర్యప్రదములు. ఇలాగా పరమేశ్వరుడు యొక్క స్వరూప లక్షణం, విష్ణుమూర్తి యొక్క స్వరూప లక్షణం, బ్రహ్మదేవుడి యొక్క స్వరూప లక్షణం, త్రిశక్తుల యొక్క స్వరూప లక్షణం, ఇలాగా త్రిమూర్తులు, త్రిశక్తుల యొక్క సమస్తమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆది పరాశక్తియే ఆ గాయత్రి. సకల సృష్టి స్థితి లయములు చేయగలిగినటువంటి శక్తి కల తల్లిని, 3 నేత్రములు, చంద్రరేఖను ధరించి ఉండటం, మరి ఈ విధంగా నన్ను ఆ జగన్మాత సకల వేదాధిష్టాత్రి అయి, సకల వేదమంత్రములకు మూలస్వరూపమై, ఆ అమ్మవారే వేదశక్తిని లోకానికి పంచిపెట్టేటువంటి తల్లి. కాబట్టి వేదమంత్రములు ఫలవంతములు కావాలంటే గాయత్రి మంత్రంతో కలిపి ఉపాసన చేయాలి. మొదట గాయత్రి అనుగ్రహం ఉంటేనే వేదమంత్రములు సిద్ధి అవుతాయి. కాబట్టి ఈ విధంగా సకల వేదమాత అయినటువంటి ఆ గాయత్రి దర్శించినందువల్ల ఆమె మనస్సును, బుద్ధివృత్తులను సక్రమమైనటువంటి స్థితిలో, సన్మార్గంలో నిలబెట్టేటువంటి తల్లి. ఓకే, చూసినట్టయితే గాయత్రీదేవి సంబంధించి ప్రధానంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మొత్తం మనకి అన్ని రకాలుగా మన మనసు ప్రశాంతతో పాటు, ఆయురారోగ్యాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా సంతానం, అదేవిధంగా సంబంధించి ప్రధానంగా సంపద కూడా వస్తుందని చెప్పేసి అయితే మాత్రం శాస్త్రి గారు చెప్తున్న సంబంధం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న గాయత్రీదేవిని పూజించుకునేందుకు
దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈరోజు మూడో రోజు కూడా తమ అయితే ఆ కోరికలు అయితే తీర్చమని వేడుకుండడం అయితే జరిగింది. ఈ కెమెరామెన్ సాయితో వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ.